బాబు ఏం బాబు ఈ నడుస్తున్నావు ఏం చూస్తున్నావు ఎక్కడ గుర్తు కొడుతున్నా ఏం బాబు ఏడుస్తున్నావు ఇంటికి నేను ఇంట్లో గుర్తు ఇంట్లో పోతే బయటకు వచ్చే కరోనా ఇంట్లో పోతే అన్న చంపేస్తాడన్నా మమ్మల్ని కరోనా కదా బాబు ఎంత బాబు రోజు వచ్చి పైపిచ్చేస్తాను ఇంట్లో 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 టీవీ పెడితే పైపిచ్చేస్తాను ఆయన వచ్చేస్తాడు రోజు బయటికి వచ్చే కరోనా ఇంట్లో వచ్చే ఆయన మాకు చదువుతారే ఉన్నా ఈ సంవత్సరం అంతా ఇంకా మూడు నెలలు ఉన్నామంట మా వాళ్ళందరూ ఇంటర్మీడియట్ పూర్తి చేసేస్తారు వాళ్ళందరూ పాస్ అయిపోయి మీరు చెప్పిన బయటంతా కరోనా ఉండదా ఇంట్లో పోతే ఆయన వస్తున్నాడు కరోనా బొమ్మ కంటే భయంకరంగా ఉన్నాడు ఆయన ఏడిపోచేస్తాను చిన్నప్పుడు మా అమ్మ బూజాడా బూజాడా అంటా అంటే భయపడ్డా నేను ఇప్పుడు ఆయన చూస్తుంటే భయం వేసేస్తుంది నాకు ఏం నా న్యాయం మీరు చెప్పండి బయట పోతే కరోనా ఉండదు అందరూ చచ్చిపోతున్నారు కదా మొన్న మీకు చూడాలా క్రియాశక్తులు ఎంతమంది చచ్చిపోయినారా వీళ్ళు ఏమన్నా చేసినారా ఇప్పుడు మాత్రం వీళ్ళు ఏమని చెప్తున్నారు తెలుసా బయట మీరు చదవాల్సిందే రాయాల్సిందే అంటున్నారు నా ఏంది నా ఇల్లు మీ ప్రాణాలకి మీ ఆరోగ్యానికి మాది బాధ్యత అంటే అన్న ఆయన వస్తే ఆయన సూరేష్ అంట మూలం అన్నిటికీ మూలం ఆయనే ఏం జరిగినా ఆయనే మూలం రోజుకి ఒకసారి వచ్చేస్తాడన్నా ఆరోగ్య శాఖ మంత్రి కనపడనా అందరూ చచ్చిపోతా ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం ఈ రాష్ట్రంలో కనపడన్నా ఈ ఆరు మూలం మాత్రం విద్యాశాఖ మంత్రి మాత్రం రోజు వచ్చేస్తాడన్నా మేము ఈ బ్యాగు తీను అంటాడు మళ్ళీ వేసుకోను తీను వేసుకోను ఇదే సరిపోయింది మాకు అందుకే నా వేసుకునే పడుకుంటానన్నా నేను రోజు ఇట్టే వేసుకొని పడుకుంటానా నేను ఎప్పుడు చెప్తాడా పోదామా అని అందరూ ఒక దారి కొన్ని రాష్ట్రంలో మాత్రం ఒక దారిగా ఉందినా తెలంగాణలో ఏం చేసినారు చూసినారు కదనా తమిళనాడులో ఏం చేసినారన్నా మన మోడీ తాత ఏం చేసినాడన్నా అందరినీ పాస్ అయిపోండా ఇంటర్మీడియట్ అన్నా సక్రమంగా చదువుకోండా అని చెప్పినాడు అదే చదువుకుందాంలే అనుకుంటే లేదు లేదు వాళ్ళందరితో నాకు పని లేదు మీరు మాత్రమే మా వాళ్ళు మా మీ మామ నిన్ను భలే చూసుకుంటాడని చెప్తాడన్నా ఏంది నా మామ చూసుకునేది మన హృదయాస్పత్రిలో ఏం జరిగిందినా ఆక్సిజన్ ఇవ్వలేకపోయినారు ఒక బెడ్ ఇవ్వలేకపోతున్నారు మాకు మాత్రం ఏం ఇచ్చేదినా లాలిపాప తినమనే మామంటే ఇదేనా మామంటే ఎట్టుండాలా మామంటే ప్రాణం కాపాడాలా ఇది మాకు భయం వేస్తుంది నాన్న వీళ్ళు చదువునంతా సంకునాకి ఇచ్చేస్తున్నారు వీళ్ళు మా ఇంట్లో కరోనా ఉండదునా మా పట్టింట్లో ఉండదు మొన్నే మా తాతని ఆసుపత్రి తీసుకుపోయించినామ్మా ఇప్పుడు చూస్తే మీరు పోవాల్సిందే ఎగ్జామ్ పోవాల్సిందే అంటున్నారన్నా మాకు భయం వేస్తా ఉంది నా అసలుకే చెప్పండినా మూడు నెలలన్నా జరిగిందన్నా స్కూలో మూడు నెలలన్నా స్కూలో అందరూ 10 నిమిషాలు కూడా మాస్క్ వేసుకోలేరునా మేము గంటలు మాస్క్ వేసుకొని కూర్చుంటాం నా స్కూల్లో అయినా కూడా ఇప్పుడు మేము రాసుంటాంనా మీరు టయానికి పెట్టుంటే మీ మీద నమ్మకం లేదన్నా మాకు ముందు మీరు ఎంతమందిని చంపేస్తారన్నా మొన్న రియాస్పత్రిలో బెడ్ ఇలేరు ఆక్సిజన్ ఇలేరు మమ్మల్ని మాత్రం కాపాడతారంటే ఎట్లా నమ్మేది మేము నమ్మన్నా అందుకే మేము ఏమన్నా చిన్నపిల్లలు అనుకుంటా ఉన్నారేమో మాకు ఓట్లు లేదు అనుకుంటున్నారు కరెక్ట్ గా ఈసారికి మూడేళ్ళు అయిపోతే మాకు వచ్చేస్తుంది ఓటు అప్పుడు చెప్తాంనా మీకు ఒక్కొక్కరికి ఏం చేయాలో చేసి చూపించేస్తాం మేము ఏమనుకుంటున్నారు భయం వేస్తాందినా ఒక పక్క ఇంతమంది చచ్చిపోతున్నారు బయటికి రాగాకండి అని టీవీలో చెప్తారనా పుసుక్కని వస్తాడునా బయటికి వచ్చేసేయలేదు మేము పెట్టేస్తున్నాం మేము రాసేయాలి మేము జాగ్రత్త తీసుకుంటున్నామని చెప్తాడు నా మనిషి స్కూల్లో చేరేటప్పుడు మూడు నెలలకే పేపర్లో తీసుకున్నారు మా దగ్గర మీకేమన్నా అయితే మాకు సంబంధం లేదు అని ఇప్పుడు మాత్రం ఏమన్నా చేస్తారు వీళ్ళు వీళ్ళు నమ్మి ఎట్టనా మేము పోవాలా అందుకే మేము చెప్తానమ్మా మాకు ఈ పరిశుద్ధం మీరు చక్కగా చదువు కూడా చెప్పండిలా మీరు ఎందుకోసమన యూనిఫామ్లు అయితే కుట్టించేసినారు ఇంకేమైనా చేస్తున్నారు ప్రింటింగ్ అయితే మీకేమన్నా లాభం వస్తుందా పరీక్ష పెడితే అదే ఏదో ఉంది నాకు కారణమో అందుకే మేమైతే చెప్తానమ్మా మీరు జాగ్రత్తగా మాట మార్చి అందరిలాగా చెయ్యాలి మీరు ఇతగానే పరీక్ష గిరిస్తుంటే మాకు మెంటల్ ఎక్కిపోతా ఉందినా నిజంగానా పిచ్చి ఎక్కిపోతా ఉందినా మాకు మా వల్ల కావడం లేదు నాకు మేమైతే ఈ బాధ భరించలేకపోతానమ్మా మామ అంటారన్నా ఈ మామ కాదు నాయన ఆ కంసు మామలాగే ఉన్నాడు ఈయన మా మీద శాడిజమా ఎందుకు నా మా మీద శాడిజమో ఆయన మా లోకేశ్ అన్న గారు చెప్పినాడన్నా పంచులతో పిల్లలు బాగుపడుతున్నారని రాయలేరని చెప్పి అందుకు ఉన్నట్టున్నాడు నా ఈ మనిషి ఏదో చేస్తాడు అందుకన్నా మీకు ఎవరికన్నా లోకేష్ సార్ లోకేష్ అన్న తెలుసుంటే మీకు ఎవరికన్నా లోకేష్ అన్న తెలుసుంటే చెప్పండి అన్న ఆయనకి ఏ పరిస్థితి రాయనని చెప్పండి అప్పుడు ఇవ్వతో ఒక్కో అంటాడు అట్ట అట్ట వాళ్ళే ఉన్నారు నా వీళ్ళు
మా కోసం కాదు వాళ్ళ కోసం నా వాళ్ళ మీద పగలో వీళ్ళ మీద కోపాలు ఉంటే మా మీద చూపిస్తాం నా ఇల్లు కాబట్టి నా దండం పెట్టానా మీకు పరీక్ష లేకుండా చేయన్నా ఈ పరిసర ఈ టెన్షన్ మేము తట్టుకోలేకుండా ఉన్నా ఆ టీవీ పెట్టేదే భయం అయిపోతాందినా ఇంట్లో కరోనా వచ్చిన వాళ్ళతో ఎట్టనా మా ఇంట్లో అందరూ కరోనా వచ్చింటే నేను ఎట్టనా చదువుతాను నువ్వు చెప్పనా మీరైతేనా అసెంబ్లీ ఎన్ని రోజులు పెట్టుకున్నారన్నా మీరు ఒక రోజు పెట్టుకున్నారనా మేము మాత్రం రోజు పోవాలనా మీకు మాత్రం ప్రాణాలా మాకు కాదా అందుకేనా చెప్తానమ్మో మాకు వస్తాది మూడేళ్లలో మీకు ఒక ఛాన్స్ అన్నారు మా ఛాన్స్ తీసుకొని మీకు చూపించేస్తామా ఈసారి ఖచ్చితంగా చూపించేస్తాం. ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే ఎక్కువ మరణాలు ఎక్కువ కేసులు ఇంకా ఉధృతి కొనసాగుతూనే ఉంది కరోనా విషయంలో. కరోనా న్యూస్ కంటే ఇంకొక న్యూస్ హాట్ టాపిక్ అయితే కరోనా బొమ్మ ఎన్నిసార్లు కనిపిస్తుందో తెలియదు కానీ టీవీలో ఈ రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గారి బొమ్మ అన్నిసార్లు కనిపిస్తోంది టీవీలో. పిల్లోళ్ళు జడుచుకునే పరిస్థితి అయిపోయింది ఆయన చూస్తూ ఉంటే. చిన్నప్పుడు బూచోడు బూచోడు అని చెప్పి భయపించేవాళ్ళు, ఇప్పుడు ఈయన చూస్తే భయపడిపోతున్నారు పిల్లోళ్ళు. ఇది ప్రత్యక్షంగా చూసి ప్రజల్లో నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నేను తీసుకుని వాళ్ల మనోభావాల్ని ఈరోజు మీ ముందు పెట్టాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా భయపడిపోతున్నారు పిల్లలు బయట పబ్లిక్గా మాట్లాడడానికి. ఏదైనా పోలీసులు మాట్లాడితే కేసులు దౌర్జన్యాలు దాడులు చేస్తారు. మన సంస్కృతి మీకు తెలుసు, ఎంపీలకే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో, చిత్రహింసలకు గురి చేస్తారు. కాబట్టి ప్రజలు ఈ పిల్లలు ఈ విషయాన్ని బయట చెప్పుకోలేకపోతున్నారు. అందుకని నేను వాళ్లను ఉద్దేశించి వాళ్ల మనోభావాలను ఈరోజు మీ ముందు పెట్టాలనుకున్నాను. ఏమండి, కరోనా వచ్చి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, ఒక బెడ్ ఇవ్వలేరు, కనీసం ఆక్సిజన్ ఇవ్వలేరు, మీరు ఎంతో మంది చచ్చిపోయారు ఈ హాస్పిటల్లో. ఏ నమ్మకం పెట్టుకుంటారు మిమ్మల్ని మీ మీద? పరీక్షలు పిల్లలకు రావాలి, పిల్లలు పరీక్షలకు రావాలి, మేము మీ ఆరోగ్యాలకి భద్రంగా చూసుకుంటామంటే మిమ్మల్ని ఎప్పుడు నమ్మాలి? ఏదని మీకు నిరూపించుకున్నారు మీ చిత్తశుద్ధిని మీరు? ఒకటన్నా ఉందా? కనీసం ఆక్సిజన్ సరే, ప్రాణాలు కోల్పోయిన తర్వాత వాళ్ళ ఇండ్లకు చేరిపోయేదానికి కనీసం ఒక బండి అరేంజ్ చేయగలిగినారా ఈ ప్రభుత్వం? ఇప్పుడు మాత్రం ఎలా నమ్ముతారు? మూడు నెలల క్రితం వాళ్ళు స్కూల్లోకి వెళ్లాలంటే వాళ్ల బాధ్యత మాది కాదు అని చెప్పి లెటర్లు తీసుకున్నారు మీరు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎలా నమ్ముతారు మీరు ఆరోగ్యం మేము కాపాడతామంటే? అందుకే దీంట్లో ఏదో ఒక అంతర్గతంగా ఏదో ఒక విషయం దాగుంది నాకు అనుమానం కావాలి. ఏమండి, 2.5 సంవత్సరాలు ఒక మంత్రికి అని చెప్పారు మీరు, అంటే వాళ్ళు ప్రతిభావంతులా లేకుంటే ఇంకోటే కాదు, 2.5 సంవత్సరాల్లో వాళ్ళని తీసేస్తారు మీరు. అంటే ఉదాహరణకి ఈ మంత్రి గారి విషయం తీసుకుంటే ఆల్రెడీ 1 సంవత్సరం కరోనాతో వెళ్ళిపోయింది, ఇది 2వ సంవత్సరం. ఇది కూడా పోతే ఇంక 6 నెలలకు ఆయన పదవి పోతే ఆయన పీరియడ్లో ఈ ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఆయనకి రాదు. అందుకని ఎలాగైనా సరే ఎగ్జామ్స్ పెట్టాలా? ఎగ్జామ్స్ పెడితే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మీకు? ఒక పక్క కళ్ళారా చూస్తూ ఉన్నారు ఈ దేశ ప్రధాన అలాంటి వాడే ఇది మంచి కాలం కాదు మంచి టైం కాదు అని చెప్పి వాయిదా వేసుకున్నాడు, పరీక్షలు క్యాన్సిల్ చేసుకున్నాడు సిబిఎస్ఈని. అంటే దేశవ్యాప్తంగా ఉండే సిబిఎస్ఈ స్టూడెంట్స్ అంతా ఈరోజు 12th కూడా దాటేశారు, పక్క రాష్ట్రాల్లో 10వ తరగతి దాటేశారు. అంటే మన పిల్లలు మాత్రం ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతామో తెలీదు, మీరు ఎప్పుడు కంట్రోల్ చేస్తారో కరోనా తెలీదు, అయిన తర్వాత పెడతామంటున్నారు. అంటే ఆగస్టుకో సెప్టెంబర్కో వీళ్ళు ఇది పూర్తి చేసుకుంటే వీళ్ళ కోసం కాసుకొని ఉంటుందా ఈ విద్యా సంవత్సరం? ఇంటర్మీడియట్ వీళ్ళ కోసం కాసుకొని ఉంటుందా? చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు దాటయ్యరా, అప్పుడు కూడా మనం వెనకబడిపోలేమా? అంటే ఇప్పుడు 10th పోయి అప్పుడు ఇంటర్ పోయి అన్ని విధాలా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మా ఉద్దేశం పంతాలకు పోవద్దండి, పట్టింపులకు పోవద్దండి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీళ్ళని పాస్ చేస్తే కనీసం ఇంటర్మీడియట్ అయినా సకాలంలో వీళ్ళు పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఈ విద్యార్థుల తరఫున మీరు తెలియజేస్తున్నాము. ఎక్కడైనా కరోనా వచ్చి అల్లకల్లోలం అవుతుంటే ఆరోగ్య శాఖ మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి ప్రతిరోజు మీడియాలో కనపడాల, అది కాదు. సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో మాత్రం విద్యాశాఖ మంత్రి ప్రతిరోజు కనిపించే పరిస్థితి వస్తోంది. అందుకే చెప్తున్నాం ఆదిమూలం సురేష్ గారు, ఈ అనర్థాలకి వీటన్నిటికీ మూలం మీరు కావద్దని చెప్తున్నాను. దయచేసి విద్యార్థుల మనోభావాలను అర్థం చేసుకోండి, ఈ పరీక్షల్ని రద్దు చేసి వచ్చే సంవత్సరాన్నైనా సకాలంలో వాళ్ళు చదువుకునేదానికి ఉపయోగపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.